నమస్తే, వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే కబడ్దార్. మోడీ సర్కార్ కు దీక్షా పరుల హెచ్చరిక. వరద పాయసం కొండపై కొలువయ్యున్న వైకుంఠ నారాయణుడు ఆలయ అభివృద్ధిపై సమీక్ష. జిల్లా పరిషత్లో సిపిఎం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. పార్టీ నేత లోకనాథం వెల్లడి. కోర్కెల సాధనకై స్కీమ్ వర్కర్ల సమ్మె. 21,000 రూపాయలు కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్. శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం. అభివృద్ధికి నిధుల మంజూరు. విజిట్ చేసిన కార్పొరేటర్ భాస్కర్ రావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 176వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి ఏఐటీయూసీ నగర శాఖ సంఘీభావం తెలిపింది. మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే హక్కు ఎవరిచ్చారని ఏఐటీయూసీ నగర కార్యవర్గ సభ్యులు జి వామనమూర్తి ప్రశ్నించారు. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 176వ రోజు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి ఏఐటీయూసీ నగర శాఖ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వామనమూర్తి మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకు సైతం వెనకాడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్ ధరలు అదుపు చేస్తామన్నారు. చదువుకున్న నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి ఇవాళ 79 నెలలు అయింది. ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కదా. ఇవాళ ప్రజా ఆస్తులైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి రైల్వే, బిఎస్ఎన్ఎల్, రక్షణ రంగం, ఇండియన్ ఆయిల్, రోడ్లు అన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం మేము వ్యాపారం కాదు ప్రైవేటీపరం చేస్తామని బరి తెగించి ప్రస్తావన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఇవాళ 176 నిరాహార దీక్ష ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ దీక్షనితో పాటు కోర్మన్పాలెం దగ్గర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా కానీ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం శరణం లేదు. ఎప్పటికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని, విశాఖ స్టీల్కి సొంతకాలను కేటాయించాలని, ఉక్కు నిర్వాసితులందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు కడుపులు కొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన సాగు వ్యవసాయక చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 27వ తారీఖు నాడు భారత్ బంద్కి పిలిపించారు. ఆ పిలుపులో 50 మంది కార్మిక వర్గం, ప్రజానీకం, రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాల ఏఐటీ తరఫున ప్రజానీకానికి, కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజానీకం చెప్తారని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సింహగిరి వరద పాయసం కొండపైనున్న వైకుంఠ నారాయణ స్వామిని ఈవో సూర్యకళ దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి మూర్తిగా అవతరించిన వైకుంఠ నారాయణ స్వామి విగ్రహానికి తరచూ వస్త్రాలంకరణ చేస్తామని, దీపం పెట్టి భక్తులకు తెలిసేలా బోర్డులు కూడా పెడతామని సూర్యకళ తెలిపారు. ఇప్పటికే ఆమె చర్యలతో సింహాచలం టోల్గేట్ దగ్గరున్న వినాయక ఆలయం నూతన వైభవం సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె వైకుంఠ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సింహగిరిపైనున్న ప్రతి ప్రాంతంలో భక్తిభావం తొలికిసలాడేలా చేస్తామని ఈవో సూర్యకళ చెప్పారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు కేటాయించింది. దీనిని సిపిఎం పార్టీ స్వాగతించింది. ఈ సందర్భంగా జగదంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు గంగరాజులు మాట్లాడారు. జిల్లా పరిషత్లో సిపిఎం పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. విశాఖ గ్రామీణ ఏజెన్సీ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా పరిషత్లో అజెండాలుగా పెట్టి చర్చించి అభివృద్ధి చేయాలని కోరారు. ముఖ్యంగా మంచినీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ నుంచి ఎస్టీ వాల్మీకి తెగను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అలా తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా లా జెడ్పీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అనంతగిరి జెడ్పీటీసీగా ఇప్పుడు గెలుచున్నారు. బొర్రాకు సంబంధించిన దాంట్లో 2007లో పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో 20% వస్తున్న నిధుల్లో ఆ స్థానిక పంచాయతీలకు ఇవ్వాలని, బొర్రాకు సంబంధించిన దాంట్లో కూడా 2007లో అక్కడ ఒక తీర్మానం చేశారు. ఆ రకంగా లోకల్కు సంబంధించిన బొర్రా గుహలకు సంబంధించిన నిధులు ఏవైతే వస్తున్నాయో ఆ నిధులు ఆ బొర్రా పంచాయతీకి ఇవ్వాలని చెప్పారు. కానీ ఈరోజు కూడా అది సక్రంగా అమలు జరగట్లేదు. కోట్లాది రూపాయలు బొర్రా గృహాలకు సంబంధించిన నిధులు వస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి 20% కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఈ జిల్లా పరిషత్లో ఎందుకు దాన్ని అమలు చేయట్లేదని మేము అడగదలుచుకున్నాం. అంటే ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి, చాలా ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద కూడా సిపిఎం పార్టీగా రేపు జిల్లా పరిషత్లో ఖచ్చితంగా మేము పోట్లాడతాం. మన విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో మేము అనంతగిరి మండలం నుండి సిపిఎం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మేము పోటీ చేసాము. ప్రజల్లో వెళ్ళి ఈరోజు వాళ్ళ తీర్పుతో గెలిచి ఈ జిల్లా పరిషత్ ముందుకి వచ్చాము. కాబట్టి ఈరోజు మేము ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పబోతుంది ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలైతే ఏది అభిమానించి ఆదరించి మమ్మల్ని ఓట్ల రూపంలో ఎన్నుకొని అధికారాన్ని ఇచ్చారో అది ఖచ్చితంగా దుర్వినియోగం కాకుండా ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజా హక్కుల కోసం, చట్టాల కోసం, జీవుల కోసం పోరాటం చేయడానికి మాకు అధికారం ఇచ్చారు. వాటిని దుర్వినియోగం కాకుండా చూస్తామని మేము తెలియపరుస్తున్నాం. ముందుగా మన జిల్లా విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే ఉత్తరాంధ్రలో మన రాష్ట్రంలోనే కీలకమైనటువంటి జిల్లాగా ఉంది. ఆ జిల్లాలోనే మనకు స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంటు ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. ప్రైవేటీకరణ చేయడం వల్ల మన జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు రద్దు చేశారు. అది తప్పు. ఎందుకంటే గిరిజనులకు ఉన్న హక్కులు, చట్టాల విషయంలో తలదూర్చడం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతి కాదు. కాబట్టి దాన్ని కూడా రివ్యూ పిటిషన్ వేసి ప్రభుత్వం ఖచ్చితంగాను వేయాలని చెప్పాము. ప్రజాసంఘాలకు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది, కానీ ప్రభుత్వాలకి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని అనుసరించి గిరిజన హక్కుల్ని కాలరాస్తుంది. ఇది మంచి పని కాదు. ఇది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రివ్యూ పిటిషన్ వేసి 100% ఉద్యోగాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలనేది తీర్మానంలో పెట్టబోతున్నాం. కోరికల పరిష్కారం కోసం స్కీమ్ వర్కర్లు ఆందోళన బాటపట్టారు. దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం తమ కోరికలు ప్రతిబింబించేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు జి మంగా శ్రీ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21,000 రూపాయలు కనీస వేతన నిర్ణయించాలని, పిఎఫ్ఈఎస్ఐ పెన్షన్ సదుపాయం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. స్కీములు అన్నింటినీ సంస్థాగతం చేసి వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కోవిడ్ బారిన పడి మరణించిన స్కీమ్ వర్కర్లకు 50 లక్షల రూపాయలు బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 3% ఆరోగ్యానికి, 6% విద్యకు ఖర్చు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు స్కీమ్ వర్కర్స్ అందరమే కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐసీడిఎస్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే కోవిడ్ బారిన పడి చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 50 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని చెప్పేసి, అంగన్వాడీ స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ చెప్పి ఇస్తామని చెప్పేసి, క్రిందటి సంవత్సరం అందరికీ స్కీమ్ సంక్షేమ పథకాలన్నీ అందేటట్లు చేసి, ఈ సంవత్సరం మాత్రం స్కీమ్ వర్కర్లందరికీ సిఐఎఫ్ కోడ్ వాళ్ళ శాలరీకి యాడ్ అయిందని చెప్పేసి స్కీమ్ వర్కర్లన్నీ అమ్మఒడి అని
చేయూతని ఇంట్లో ఉన్న అమ్మలకి అత్తలకి అందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా ఆపేసి తర్వాత డెత్ సర్టిఫికెట్ పెట్టలేదని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపేసి సంక్షేమ పథకాలు ఏమీ కూడా స్కీమ్ వర్కర్లు ఎవరికి కూడా అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్కీమ్ వర్కర్లందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే పనిభారం అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నారు. రోజులో 24 గంటలు కూడా పనిచేయవలసి వస్తుంది. అదే వేతనాలు దగ్గరకు వస్తే మాత్రం అరకరు వేతనాలే వస్తున్నాయి. ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఎవరికి కూడా జాబులు లేకపోవడం వల్ల మా జీతాల మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఈ వేతనాలు కూడా మాకు అరకరు వేతనాలు, అమ్మఒడి లేదు, పిల్లలు చదువులు లేవు. స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు కలగజేయాలని చెప్పేసి అంగన్వాడీలకి అలాగే కొత్త మొబైల్స్ ఇస్తానని చెప్పారు. కొత్త మొబైల్స్ ఇచ్చే వరకు కూడా మేము అంగన్వాడీ విధులన్నీ కూడా ఆన్లైన్ ఆపేసి ఆఫ్లైన్లోనే చేస్తామని చెప్పేసి మన కమిషనర్ గారికి గుంటూరులో చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు అధికారులందరూ కూడా ఇబ్బంది పెట్టి మీరు ఆన్లైన్ వర్కులు చేయాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టి ప్రతిరోజు ఇప్పుడు ధర్నాకు వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఫోన్లు చేసి సిడిపోలు సూపర్వైజర్లు ఫోన్లు చేసి మీరు డైలీ అటెండెన్స్ వేయాలి, ఆన్లైన్లోనే డైలీ అటెండెన్స్ వేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మెమోరాండంలు ఇస్తానన్నారు. మా అందరికీ మెమో ఇస్తాము అని అనుకుంటే మేము చెప్తున్నాం అన్నమాట, సెక్టార్ మొత్తంలోని 25 మందికి కలిసి ఒకే మెమో ఇవ్వండి, తర్వాత మేము గుంటూరులోనే తెలుసుకుంటాం, కమిషనర్ గారి దగ్గర తెలుసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మేము కొత్త మొబైల్స్ వచ్చే వరకు కూడా ఆన్లైన్ వర్కులన్నీ నిలుపుదల చేసి ఆఫ్లైన్లోనే రికార్డ్ వర్క్ చేసి మీ అందరికీ కూడా మా వర్క్ని చూపిస్తామని చెప్పేసి అధికారులకి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సమీపంలో ఉన్న శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకుంది. దీని మరమ్మతుల కోసం జీవీఎంసీ 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 35వ వార్డ్ కార్పొరేటర్ బిల్లూరి భాస్కర్రావు కళ్యాణ మండపంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పల్లి పెళ్లి చేసుకున్న దంపతులు జీవితాంతం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. ప్రథమ కౌన్సిలర్ శైలాడ పైడితల్లి నాయుడు పేరిట నెలకొల్పిన ఈ కళ్యాణ మండపం వార్డులో ఏకైక కళ్యాణ మండపం అని, వార్డు ప్రజల అవసరాల దృష్ట్యా మరొక కళ్యాణ మండపాన్ని నిర్మించాలని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని జీవీఎంసీకి తాను చూపిస్తానని భాస్కర్ రావు చెప్పారు. బహు పురాతనమైన దగ్గర సుమారు 60-70 వేల మందికి శుభకార్యములకి వేదిక నిలయమైన మా శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం 5వ వార్డు నాటి ప్రథమ కౌన్సిలర్ గారైన శైలాడ పైడితల్లి నాయుడు గారి పేరు మీద ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా మా అందరికీ కూడా సెంటిమెంటు, ఈ శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నారంటే నిండు 100 ఏళ్ళు, ఆయుర ఆరోగ్య, అష్టైశ్వర్య, దంపతులు అందరూ కూడా పిల్ల పాపలతో చల్లగా ఉంటారని చెప్పేసి మా అందరికీ ప్రసిద్ధి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ కళ్యాణ మండపం నేటు శిథిలావస్థకు చేరింది. జీవీఎంసీ వారికి అడ్రస్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని ఆధునిక నవీకరణ చేయాలని చెప్పేసి జీవీఎంసీ వారిని కోరగా 10 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు. ప్రస్తుత కాలానికి 10 లక్షల రూపాయలతో ఆధునిక నవీకరణ చేసి అలాగే రేపు రాబోయే రోజుల్లో దీనికి ఇంకా ఫండ్స్ రేజ్ చేసి ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పేసి జీఎంసీ నగర ప్రధానురాలు శ్రీ మేయర్ బొలగాని హరివెంకట కుమార్ గారికి మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే రేపు రాబోయే రోజుల్లో మా వార్డు మొత్తానికి ఇది ఒకటే కళ్యాణ మండపం ఉంది కాబట్టి అలాగే ఈ మరొక కళ్యాణ మండపాన్ని కూడా మా దగ్గర ప్లేస్ ఉంది. అలాగే ఆ ప్లేస్ని చూసి కళ్యాణ మండపంగా ఆధునిక నవీకరణ కొత్తగా పునర్నిర్మాణం చేపట్టాలని, కొత్తగా నిర్మాణం చేసి ఈ 40,000-50,000 మందికి కూడా అందుబాటులోకి పారదర్శకంగా అతి తక్కువ ధరకే పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంత పెరిగిపోతున్న రేట్లకి మాకు తక్కువ ధరకే ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలో ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను తిప్పికొట్టండి, దేశాన్ని రక్షించుకున్నట్టు ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు ఎం పైడిరాజు బి గంగారావులు విజ్ఞప్తి చేశారు. మద్దిలపాలెం సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చేపడుతున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై చేపట్టనున్న భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించాలని, అలాగే టీడీపీ జనసేన పార్టీలు బంద్లో పాల్గొవాలని కోరారు. ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి అప్పనంగా కట్టబడడానికి చూసే విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
రైతులు గర్జించిన 9 నెలలుగా విద్యుత్ ఈ రైతు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న దానికి సపోర్ట్గా అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణల పేరు చెప్పి నష్టాలు వస్తున్నాయని సర్దుబాటు ఛార్జీల పేరున ప్రజలపై భారాలు మోపడాన్ని ఖండిస్తూ గంగవరం పోర్ట్ని అదానీకి అంబానీలకు అప్పజెప్పడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కార్మిక వ్యవసాయ రైతు అనేక రంగాల్లో ఇబ్బందులు పడుతున్న దానికి దృష్టిలో పెట్టుకొని రేపు 27న దేశవ్యాప్త బంద్లో విశాఖ నగరంలో ప్రజలందరూ పాల్గొని పేద ప్రజలకి రైతులకి కార్మికులకి అండగా ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రజల నిరసనని మరొకసారి తెలియజేయాలని విశాఖ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ రేపు 27వ తేదీన బంద్లో సంపూర్ణంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి బంద్ జరుగుతూ ఉన్నది. ఈ దేశ రక్షణ కోసం, వ్యవసాయ రక్షణ కోసం, రైతాంగం యొక్క జీవితాల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం అనేకమైనటువంటి అంశాల మీద ఈ బంద్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దేశభక్తియుతమైనటువంటి బంద్. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఈ బంద్ అనేటువంటిది నిర్వహించబడుతూ ఉన్నది. విశాఖ నగరంలోను జిల్లాలోను ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని విశాఖ ప్రజానీకానికి వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 27వ తారీఖున మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలను మొత్తాన్ని కూడా బంద్లో పాల్గొనేలాగా, రాష్ట్ర రవాణా సంస్థ మొత్తంగా కూడా పూర్తిగా నిలుపుదల చేసి బంద్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల నుంచి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన తెలుగుదేశం పార్టీ కూడా ఈ బంద్లో పాల్గొవాలి, జనసేన పాల్గొవాలి, బీజేపీ మినహా మిగిలినటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ బంద్ని జయప్రదం చేయడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేయాలి. ఆ విధంగా ప్రజలకు అపీల్ చేయాలనేటువంటిది కూడా మేము వామపక్ష పార్టీలు పిలుపిస్తూ ఉన్నాయి. ఆటో కానీ ఇతర రవాణా లారీ అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు పూర్తిగా స్తంభింపజేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ దేశభక్తియుతమైనటువంటి పోరాటంలో పాల్గొవాలనేటువంటిది ప్రజానీకానందరికీ కూడా వామపక్షాలు విజ్ఞప్తి చేస్తూ. సకల్య స్వచ్ఛంద సంస్థ 35వ వార్డు కల్లుపాకల ప్రాంతంలో ట్యూషన్ సెంటర్ను ప్రారంభించింది. వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో పేద విద్యార్థుల అభ్యున్నతికి ఇతోదిక కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 50 కోట్లు ఖర్చు చేస్తే జగన్ సర్కార్ 2.5 ఏళ్లలో విద్యపై 35,000 కోట్లు ఖర్చు చేసిందని, పేదల విద్య పట్ల ఆయనకు ఉన్నత చిత్తశుద్ధి ఉందని ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సకల్య ట్యూషన్ సెంటర్ వ్యవస్థాపకులు షకీల సెంటర్ పనితీరు గురించి వివరించారు. మా అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ కన్న రాజ్యం, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ విద్యతో ఈరోజు ఆయన చేసిన సంస్కరణ ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమ విద్యను అందించాలనే గొప్ప సదుద్దేశంతో చాలా గొప్ప సంస్కరణ చేశారు. ఈనాటి ఈ సంస్కరణ ఈ 2 సంవత్సరాల్లోనూ రాకపోవచ్చు. వీరు చదివే చదువు రేపు రాబోయే భవిష్యత్తు తరాల్లో 25 సంవత్సరాలు అయిన తర్వాత వీరు చదువుకున్న చదువులకి ఆ రోజు మనకు ప్రతిఫలం లభిస్తుంది. ఆయన ఈరోజు విత్తనం మాత్రమే నాటారు. అటువంటి నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు. వారి తాలూకా ఆలోచనలో భాగంగా నాడు నేడు అనే పథకం ద్వారాగా 35,000 కోట్ల రూపాయలు కేవలం పిల్లల కోసం శాంక్షన్ చేశారు. 35,000 కోట్ల రూపాయలు కేవలం 2.5 సంవత్సరాల్లోనే 35,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. కళలో సహకారం చేసేందుకు సకల్య సంస్థ వారు కూడా నిజంగా నాకైతే చాలా అభినందనీయంగా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే స్కూల్స్ జీవీఎంసీ స్కూల్స్ ప్రైమరీ కానివ్వండి, అప్పర్ ప్రైమరీ కానివ్వండి, 3.5 గంటల తర్వాత మధ్యాహ్నం అంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3.5 గంటల తర్వాత క్లోజ్ అయితే ఉంటుంది. అయితే 3.5 గంటల తర్వాత చదువులో ఏదైతే ఆ రోజు చదువుకున్న చదువులో ఏమైనా సరే డౌట్స్ కానివ్వండి, క్లారిఫికేషన్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నాయనంటే వాటన్నిటిని కూడా తీర్చే దిశగా ఈ ట్యూషన్ పెట్టడం జరిగింది. వీళ్ళు 5 నుంచి 7 గంటల వరకు కూడా వీరు ట్యూషన్ చెప్తా ఉన్నారు. ఈ ట్యూషన్ చెప్పే 2 అవర్స్లో కూడా వీరు ఉదయం చదువుకున్న చదువులో ఏమాత్రం ఏ డౌట్స్ ఉన్నా సరే ట్యూషన్ టీచర్ గారి ద్వారాగా వాళ్ళు క్లారిఫై చేసుకోవడం కానివ్వండి, రివ్యూబుల్ చేసుకోవడం కానివ్వండి చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. చక్కటి కార్యక్రమానికి మా వార్డులో ప్రప్రథమంగా సకల్య సంస్థ వారు ప్రారంభించడం, అది నా చేత ప్రారంభించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే సకల్య సంస్థ వారు మా వార్డులో ఇటువంటి
ట్యూషన్ సెంటర్లో రాబోయే రోజుల్లో అంటే ఇక్కడ మా దగ్గర 8 ఏరియాలు ఉన్నాయి, ఆ 8 ఏరియాలో ప్రారంభించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రారంభిస్తున్న ప్రతి ఏరియాలో కూడా వారికి కావాలని మౌలిక వసతులు కానివ్వండి, వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు కానివ్వండి అందించడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటానని చెప్పేసి ఈ యొక్క పత్రికల ద్వారా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సకల్య ఇన్స్టిట్యూషన్ వచ్చి ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ కోసం మేము వర్క్ చేస్తున్నాము. దీనిలో ఈ ట్యూషన్ ద్వారా మేము ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా వాళ్ళకు అవసరమైన మోటివేషన్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత హెల్త్ అండ్ హైజీన్, సెక్స్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ టాపిక్స్లో వాళ్ళకు ఎలా చెప్తే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళు ఫ్యూచర్లో ఎంత బాగుంటే వాళ్ళు ఫ్యూచర్ బాగా చేసుకోవచ్చు, ఎంత నమ్మకంతో ఈ పనిని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది, దేవుడికి మేము కృతజ్ఞత చేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ అసోసియేషన్ నగర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని, పదోన్నతుల్లో 10 ఏళ్ల పరిమితి నిబంధనను తొలగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నగర నాయకురాలు పూర్ణిమ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 21,000 కనీస వేతనం అమలు జరిగే వరకు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్ సదుపాయము వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, చాలామంది ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. మేము కేవలం 15,000-16,000 జీతాలతోనే పనిచేస్తున్నాం అండి. మాకు ఇంకా జీతాలు పెంచాలని, మా సేవలు గుర్తించాలని, మాకు రెగ్యులర్ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకేమొచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ఒక డిమాండ్ మళ్ళీ మాకు. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చిన మాకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే ఇచ్చే వరకు కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 21,000 ఇవ్వాలని ఉద్యోగం మాకు. మళ్ళీ నెక్స్ట్ ఏమని మాకు బెనిఫిషియల్ మాత్రం కల్పించాలి, కొత్త ఫోన్లు మాకు ఖచ్చితంగా కావాలని. కొత్త ఫోన్ లేకుండానే మాకు మిల్క్ యాప్ ఇవి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. బిల్లు చెల్లించని విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తారని, ప్రైవేట్ నెంబర్ల నుండి వచ్చే సందేశాలని నమ్మవద్దని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులపై విచారణ జరుగుతుందని, విద్యుత్ బిల్లుల సందేహాల కోసం వినియోగదారులు కాల్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రైవేట్ నెంబర్ల నుండి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోషరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఏసీటీతో మాట్లాడుతూ బిల్లు కట్టకపోతే కనెక్షన్లు తొలగిస్తామని, సంస్థకు సంబంధం లేని సామాజిక మాధ్యమాలలో అపరిచిత వ్యక్తుల ఫోన్ నెంబర్ల ద్వారా వినియోగదారులకు వచ్చే సందేశాలపై ఫిర్యాదులు అందాయని, వాటిపై సంస్థ విజిలెన్స్ అధికారులను దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించినట్లు సీఎండీ తెలిపారు. వినియోగదారుల బిల్లులకు సంబంధించిన విద్యుత్ సర్వీస్ నెంబర్, బిల్లు మొత్తం వంటి వివరాలతో కూడిన సమాచారాన్ని ఈపీడీసీఎల్ సంస్థ నుంచి నేరుగా వినియోగదారుని మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయని వివరించారు. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వినియోగదారులు విద్యుత్ బిల్లులు, వాటి చెల్లింపులపై సందేహాల నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1912కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ నెంబర్ 8500001912కి సందేశం పంపించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చునని సీఎండీ పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ ఉన్నది కొంతమంది క్రియేట్ చేస్తున్నారు మీ డబ్బులు కాజేయడం కోసం. దయించి మీరెవరు అటువంటి ఫేక్ న్యూస్ని నమ్మవద్దు. మీ దగ్గర ఉన్న కన్సర్న్డ్ ఏఈ గారి దగ్గర కానీ, ఏడీ గారి దగ్గర కానీ, డిఈ గారి దగ్గర కానీ, ఎస్సీ గారి దగ్గర కానీ, అవసరమైతే నా దగ్గర కూడా మీరు వచ్చి దాని క్లారిఫికేషన్ తీసుకోండి. ఎవరో నమ్మి మా బిల్లు మీ బిల్లు కట్టకపోతే మీకు డిస్కనెక్ట్ చేస్తామనే మెసేజ్ వస్తే అది మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. మేము డిపార్ట్మెంట్ తరఫున అటువంటి మట్టికి ఎంకరేజ్ చేయట్లేదు, అటువంటి మేము ఏమి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు క్రిమినల్ కేసు పెడుతున్నామండి. సైబర్ నెట్వర్క్ కూడా మేము క్రిమినల్ కేసు పెట్టమని ఆర్డర్ చేశాను. మా విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ సేమ్ టైం మేము కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నాం, దీని మీద లాడ్జ్ చేసాము. దాని మీద చూస్తుంటే ఇక్కడ ఒరిస్సాలో నుంచి క్రియేట్ అయిందని చెప్తున్నారు దానికి. బట్ మీరు మట్టికి ఎవరికి వచ్చినా కానీ ప్రతి ఒక్క కన్స్యూమర్కి నేను చెప్పేది అంటే ఎటువంటి విషయంలో ఈ ఫేక్ న్యూస్ని నమ్మవద్దు. డిస్కనెక్ట్ చేస్తాము, మీరు డబ్బులు కట్టండి, ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఈ యాడ్స్ ఈ అప్లికేషన్ పెట్టుకోండి అని ఏదైనా ఏం చెప్పినా కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు క్లారిఫికేషన్ తీసుకొని మీరు దాని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాను.
మానవుని జీవితంలో అత్యంత విలువైనవి జ్ఞాపకాలు. చిన్ననాటి నుండి మనతో పాటు పెనవేసుకున్న బంధాలు జ్ఞాపకాలు. ఒక్కోసారి ఆ జ్ఞాపకాలే మనలోనే నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఉంటాయి. మరి అలాంటి జ్ఞాపకాలకు మూలమైన జ్ఞాపక శక్తిని కోల్పోతే జీవితం ఛిద్రంగా మారిపోతుంది. జ్ఞాపక శక్తిని కోల్పోవటమే వైద్య పరిభాషలో ఆల్జైమర్స్ అంటారు. దీని అవగాహనపై ఏసీటీ ప్రత్యేక కథనం. మారుతున్న జీవన శైలి, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆల్జీమర్స్ బారిన పడుతున్నారని తెలిసింది. ఇటీవల ఓ పరిశోధనలో తక్కువ సమయం నిద్రపోయే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొంతమందికి జన్యు సమస్యల వల్ల కూడా ఏర్పడతాయని, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడే వారిలో కూడా ఆల్జీమర్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. జ్ఞాపక శక్తి క్రమేపీ తగ్గిపోయి బంధువులు, స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను మర్చిపోయే స్థాయికి చేరుకోవడమే ఈ వ్యాధి లక్షణం. 60 ఏళ్ల వయసు నుంచి ఈ మతిమరుపు వ్యాధి ప్రారంభమై 80 ఏళ్లకు తీవ్ర దశకు చేరుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ నెలను ఆల్జీమర్స్ మంత్ గా, అంటే ఈ నెల మొత్తం ఆల్జీమర్స్ వ్యాధి యొక్క అవగాహన పెంచుకునేందుకు వాడుకునేందుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్నారు. ఈ ఆల్జీమర్స్ వ్యాధి ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్ అని, అంటే బ్రెయిన్ ఒక క్షీణత వల్ల వచ్చే లక్షణాల సమూహాన్ని మనం ఆల్జీమర్స్ డిసీజ్గా మనం పిలుస్తాం. ఈ లక్షణాలలో ఇంపార్టెంట్ లక్షణం మతిమరుపు. రోజు మనం మన చేసుకునే పనుల్లోని కొన్నిసార్లు కొన్ని పనులను మర్చిపోతూ ఉంటాం. వాటన్నిటినీ కూడా మనం ఆల్జీమర్స్ వ్యాధిగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ మతిమరుపు అనేటువంటిది మన రోజు చేసుకునే పనుల్లోని అంతరాయం కలిగించేంత విధంగా మనకి వస్తున్నదో, అప్పుడే మనం ఆల్జీమర్స్ వ్యాధి మనకు వస్తుందేమో అనేటువంటి అవగాహన మనకి ఉండి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిన సమయం అది. ఎర్లీగా మనం గుర్తించుకుంటే ఈ లక్షణాలను, మనం ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఈ ఆల్జీమర్స్ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే మనం కాపాడుకునే అవకాశం మనకుంది. ఎర్లీగా గుర్తించడం ఎలా? ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజుల్లో కొత్తగా నేర్చుకునే అంశాలను, విషయాలను మర్చిపోవడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి గుర్తుండే విషయాలు మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి. చాలామంది పేషెంట్ల తాలూకా రిలేటివ్స్ మెమరీ ఎలాగుంది అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా బాగుందండి, ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు కూడా చెప్తున్నారు అని అంటారు. ఒక అదొక అపోహ. ఎందుకంటే ఎప్పుడో నేర్చుకున్న విషయాలు మన బ్రెయిన్లో ఒక జ్ఞాపక మెమరీ సెంటర్లోని పాతుకుని పోయి ఉంటాయి. సో అవి మర్చిపోవాలంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి, అంటే మతిమరుపు వ్యాధి అనేటువంటిది చాలా లేట్ స్టేజ్లో ఉండి ఉండాలి. కొత్తగా విషయాలను మర్చిపోవడం అనేటువంటిదే ఎర్లీ సైన్. ఈ ఆల్జీమర్స్ వ్యాధి యొక్క ఎర్లీ సైన్ కొత్త విషయాలను మర్చిపోవడం. తర్వాత మాటల్లో, లాంగ్వేజ్లోని మార్పులు రావడం, ఏ పదాలు ఎలా వాడాలో మర్చిపోవడం, వస్తువులు పేర్లు మర్చిపోవడం, మనుషులు పేర్లు మర్చిపోవడం, మాట్లాడిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, మాటలు సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడము, ఇవన్నీ కూడా ఈ ఆల్జీమర్స్ వ్యాధిలోని అర్లీగా వచ్చే లక్షణాలు. రోజు చేసుకునే కార్యక్రమాల్లో తప్పులు చేయడము, రోజు వెళ్ళే చోట్లకి రూట్లు మర్చిపోవడము, మనీ హ్యాండిల్ చేయడంలో, చేంజ్ ఇవ్వడంలో, చేంజ్ తీసుకోవడంలో తప్పులు జరగడము, ఏదైనా ఒక లీగల్ డాక్యుమెంట్స్ మీద మనం ఒక అప్పు ఇచ్చినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడంలోనో, ఒక లోన్ ఇవ్వడంలోనో, లోన్ తీసుకోవడంలోనో డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి మర్చిపోవడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాం. సో వీటన్నిటినీ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తుపట్టి ఇది కూడా ఒక వ్యాధే అని మనం గుర్తించి, మనకి తెలిసిన వాళ్ళల్లో కానీ, మన ఇంట్లో వాళ్ళల్లో కానీ, మనకి కానీ ఇట్లాంటి సందర్భాలు, సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అతి ముఖ్యం. ఆఖరి స్టేజ్లోని మనిషి ప్రవర్తనలు మారిపోవడం, ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం, చుట్టుపక్కల మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, రాత్రి పూట మేల్కొనుండి పొద్దున్న పూటలు ఎక్కువ నిద్రపోతూ ఉండడము, లేని ఉన్నట్టుగా కనబడము, లేని శబ్దాలు వినిపించడము, అట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటాం. మానసిక ఇబ్బందులు, నిరాశ, నిస్పృహ, దుఃఖం, చిరాకు, యాంగ్జైటీ, ఆందోళన,
ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఆఖరి సమయాలు స్టేజ్లో. మొదట్లో చిన్న చిన్న విషయాలను మర్చిపోవడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. అయితే ఇది సాధారణమే కదా అని చాలా మంది సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, పదాలు తడబడటం మొదలవుతుంది. అది క్రమేణా వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, గతం మర్చిపోవడం, తాము ఎవరితో ఉన్నామో ఎవరు తమతో ఉన్నారో కూడా తెలుసుకోలేనంతగా మతిమార్పు ఏర్పడుతుంది. చివరికి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆల్జైమర్స్ కు తగిన మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే ఉత్తమ మార్గమని మెడికవర్ హాస్పిటల్ నుండి ప్రముఖ డాక్టర్ న్యూరాలజిస్ట్ మోహన్ సుమేధ తెలిపారు. ఈ ఆల్జైమర్స్ ట్రీట్ చేయడానికి మనకి మెడికేషన్స్ ఒక్కటే కాదు, మెడికేషన్స్ అనేటువంటివి ఒక 20-30% వరకే హెల్ప్ చేస్తాయి. మిగిలినవన్నీ కూడా అంటే మనిషి రోజు చేసుకునే కార్యక్రమాలని మళ్ళీ మనం తిరిగి తనకి నేర్పించడం, తను రోజు వాడే వస్తువులను తనకి మళ్ళీ ఆ పేర్లు గుర్తు చేయడం, రోజు ఎదుర్కొనే సమస్యలను మళ్ళీ తనకి నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు. డాక్టరు ఆల్జీమర్ సంబంధించిన వ్యాధిని చూసినప్పుడు కాగ్నిటివ్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. అంటే ఏ భాగంలో మెమరీ తక్కువ ఉంటుందో ఆ భాగానికి సంబంధించిన ఎక్సర్సైజులు మనిషికి మళ్ళీ నేర్పించుకోవడం జరుగుతుంది. ఆఖరి స్టేజ్లోని వీటన్నిటితో పాటు కాకుండా మనిషి ప్రవర్తనలు మార్చుకోవడానికి, మనిషి సరిగ్గా నిద్రపోవడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కావాల్సిన మెడికేషన్స్ మనం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ఆల్జీమర్స్ ఎవరికి వస్తుంది, మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, షుగర్ సరిగ్గా లేక కంట్రోల్ పెట్టుకోకపోయినా కానీ, బీపీ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, కొలెస్ట్రాల్ పెరిగినా, చిన్నప్పుడు ఎప్పుడైనా మనకి దెబ్బలు తలకి దెబ్బలు తగిలి దానివల్ల మనకి మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర సరిగ్గా లేకపోయినా, మానసిక ఇబ్బందులు ముందుగా తరచుగా వస్తున్నా, అండ్ ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఆల్జీమర్స్ అనేటువంటిది పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది మనకి. సో ఈ ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అంటే షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, బీపీ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, మద్యపానం పొగాకు అవన్నీ ముట్టుకోకుండా హెల్దీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన పనులన్నీ కూడా మనం సవ్యంగా చేసుకుంటూ, మన మెడికేషన్ సరిగ్గా తీసుకుంటే మనం ఆల్జీమర్స్ రాకుండా మనకు మనం కాపాడుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే కబడ్దార్, మోడీ సర్కార్కు దీక్షాపరుల హెచ్చరిక. వరద పాయసం కొండపై కొలువైయున్న వైకుంఠ నారాయణుడు, ఆలయ అభివృద్ధిపై సమీక్ష. జిల్లా పరిషత్లో సిపిఎం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది, పార్టీ నేత లోకనాథం వెల్లడి. కోర్కెల సాధనకై స్కీమ్ వర్కర్ల సమ్మె, 21,000 రూపాయలు కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్. శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం, అభివృద్ధికి నిధుల మంజూరు, విజిట్ చేసిన కార్పొరేటర్ భాస్కర్ రావు. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.